సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్కడ నెగ్గాలో కాదో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే పవన్ కళ్యాణ్. దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు జై పవన్ కళ్యాణ్ అనే పేరు అనే నినాదం వినిపిస్తూ ఉండే. ఆ రోజు పవన్ కళ్యాణ్ తగ్గారు కనుకే ఈ రోజు ఆయనతో పాటు ఆయన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నెగ్గించుకోగలిగారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. పదవులు శాఖలు అన్ని మీకే అనుకుంటా, జనసేనకే అనుకుంటా? ఇక్కడ ఇక్కడ ఒకటే అండి, ఇక్కడంటే మీరు అన్నట్టు జనసేనకే కాదు, అక్కడ కూటమి కూడా 134 స్థానం గెలవటంలో, టీడీపీ గెలవటంలో ఆయన పాత్ర లేదంటారా? ఉంది. బీజేపీ 10 సీట్లు 8 గెలవటంలో వాళ్ళ పాత్ర లేదంటారా? సముచిత స్థానం ఇస్తూ ఉన్నారు కదా. డెఫినెట్ గా అంటే ఇక్కడ కూటమి అధికారులు రావడానికి ఎవరు సహకరించారనేది ముఖ్యం. పవన్ ఒక చరిష్మాటిక్ లీడర్గా అవతరించాడనే కదా, ఆయన వాడిన పదాలు తాడేపల్లి గుడిలో మీకు కూడా తెలుసు, మీ ఊరు దగ్గరలో అనుకుంటా. తాడేపల్లి గుడి ఏమన్నాడు, జగన్ నిన్ను అధపాతాలను తొక్కపోతే నా అప్పయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఒక రకంగా ఆశ్చర్యంగా చూశాడు చంద్రబాబు నాయుడు గారు కూడా, అంత ఎవరు కూడా మాట్లాడలేరు అనుకున్నారు. నేను అనుకున్న ఇంత ఆవేశం ఏంటి అని అనుకున్నాను, నిన్ను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదంటే ఆ ఆవేశం వెనక ఆలోచన ఉందనేది అర్థమైపోయింది. ఎందుకంటే గత దశాబ్ద కాలంలో మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో ఆయన ఎప్పుడు ఇంత ఆవేశపూరితంగా మాట్లాడలేదు. ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే, ఎంత ఆయన ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ బాధలు చూసుండకపోతే ఆయన అంత ఆవేశం వచ్చి ఉండొచ్చు. డెఫినెట్ గా ఆయన అన్న మాటలు ఎన్ని మాటలు అన్నారండి, ఒక్కొక్క మాటకు ఒక్కొక్క 10 మంది ఎమ్మెల్యేలు తీసేసుకున్నాడు ఆయన. చూసారా గోదావరి జిల్లాలో, మీరు చూడండి, ఉభయ గోదావరి జిల్లాలో మీకు తెలియదు కాదు రాజకీయం, అక్కడ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు అధికారంలో వస్తారు, అది చరిత్ర చెప్తుంది. ఆ రోజు వరాహేతలు చెప్పాడు, 34 నియోజకవర్గం ఒక్క సీటు కూడా నీకు రాని అన్నాడు. ఉభయ గోదావరిలో ఈస్ట్ గోదావరి 0, వెస్ట్ గోదావరి 0, ఇంకో 6 జిల్లాల్లో కూడా 0 తీసుకెళ్ళింది ఎవరు? చివరికి ప్రతిపక్ష హోదాలో కూడా గడప దాట నేను, అసెంబ్లీ గేట్ దాట నేనన్న రోజా గారు ఏమైపోయారు, కొడాలి నాని ఏమైపోయారు, జోగి రమేష్ ఏమైపోయారు, అంబటి రాంబాబు ఏమైపోయారు, గుడివారు అమరాదే, వీళ్ళంతా గేటు దాటం కాదు వాళ్ళ ఇంటి గేటు దాటలేని పరిస్థితి ఉంది. బయటకు వస్తే జనం ఏం చేస్తారో అనే భయం ఉంది. ఎందుకు ఇంత నోరుంది కదని మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఆయన ఏంటి, మీకు అతనికి వచ్చిన సీట్లు కూడా మీకు రాలేదంటే, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోయి 11 సీట్లకి కన్ఫర్మ్ అయ్యారంటే, మీరు అన్నట్టు ఈనాటి రాజకీయాల్లో ఎంత ఒదిగి ఉండాలా? మీరన్నట్టు ఎదిగే కొన్ని ఒదిగే లక్షణం ఉండాలి. ఎక్కడ తగ్గాలి అక్కడ తెలుసుకోవాలి. తనకు తను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతాడని బైబిల్లో ఒక మాట ఉంది, ఆ మాటకి నిలవెత్తు దర్శనం. ఎందుకు తగ్గుతున్నాడు పవన్ కళ్యాణ్ అన్న ప్రశ్న నిన్న మొన్నటి వరకు వినిపి, వ్యూహాలు నాకు వదిలేయండి అన్నాడు. ఆ వ్యూహం ఇదేనా అని ఇప్పుడు అర్థమవుతుంది. డిప్యూటీ సీఎం కాదు, సరే సమానంగా ముఖ్యమంత్రితో పాటు ప్రాధాన్యత, 6 శాఖలతో పాటు కందులు దుర్గేష్ గారికి, సినిమా ఫోటోగ్రాఫర్ అంటున్నారుగా, కందులు దుర్గేష్ గారికి డిప్యూటీ ఇక సినిమా ఫోటోగ్రఫీ, సాంస్కృతిక, తర్వాత టూరిజం ఇచ్చారు, తర్వాత ఇకపోతే కీలకమైన మనోహర్ గారికి ఏమి ఇచ్చారు, పౌర సరఫరాల ఆహారం, కన్జ్యూమర్ అఫేర్స్ ఇచ్చారు. అంటే 3, 6 శాఖలు ఉన్నాయి, ఈయనకు 6, 12 శాఖలు ఇచ్చినట్టు. 3 అనుకుంటారు జనసేనకి, 12 శాఖలు చాలా పోర్ట్ఫోలియో మంచి శాఖలు ఇచ్చారు. దీంతోపాటు మీరు అన్నట్టు ఈరోజు నామినేటెడ్, ఈరోజు రేపు లోకో మాధవి గారు డిప్యూటీ స్పీకరు, ఆమె కానీ లేకపోతే పందో నానాజీ గారు, మండల బుద్ధ ప్రసాద్ చాలామంది ఉన్నారు. డిప్యూటీ స్పీకరు జనసేనకి మిత్రపక్షం కాబట్టి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, అది ప్రాధాన్యత క్రమం. మీరు అన్నట్టు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పాడో, మీకు సీట్లు లేని వాళ్ళు ఎక్కడ నిరసించబడద్దు, మన ప్రభుత్వం కూటమి రాబోతుంది, డెఫినెట్గా 1/3 నామినేట్ పోస్టులు కూడా వస్తాయి అన్నారు. నామినేట్ పోస్టులు దాదాపు 500 పోస్టులు ఉంటాయి, అనేక పోస్టులు ఉంటాయి. కాబట్టి ఇన్నాళ్ళు ఎవరైతే పార్టీని కనిపెట్టుకున్నాళ్ళో, ఎవరైతే పార్టీని విస్మరించిపోయిన వాళ్ళు, పోతిని మహేష్ లాంటి వాళ్ళు, లేకపోతే మనుక్రాంతిరెడ్డి వాళ్ళు, ఇంకొకళ్ళు ఎవరెవరు విమర్శించి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నోటికాడ వచ్చిన దాన్ని వాళ్ళే తీసేసుకున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు బాధపడే సమయం. పవన్ కళ్యాణ్ గారు తెలుసు వ్యూహం ఏందనేది. ఇప్పుడు ఆ వ్యూహం ప్రకారం సీట్లు వస్తున్నాయి, పదవులు వస్తున్నాయి, రేపు నామినేట్ పదవులు వస్తున్నాయి. జనసేన చాలా అందరి కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. అది 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 నాయకుడికి, నాయకుడు చెప్పినట్టు జనసేన క్యాడర్ నడుచుకుంది. కాబట్టి ఈ రోజున మీరు కొద్దిగా మీరేమన్నారు, అన్ని పదవులు జనసేనకే వస్తున్నాయి, మీకే వస్తున్నాయి అని అనుకున్నారు. జనసేనకి రావాల్సిన హక్కు, బాధ్యతతో పనిచేశారండి, పోరాట పట్టమని బూతుల దగ్గర నిలబడ్డారండి. ఈ రోజున టీడీపీకి ఆక్సిజన్ అందించారు. ఈరోజు కూటమి విజయంలో కీలక పాత్ర ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఈ సీట్లతోనే సెంట్రల్లో ఎన్డీఏ అధికారంలో వచ్చిందంటే, మోదీ గారు ఏమన్నారు, నా పక్కన కాదు, నా తమ్ముడు, నా సోదరుడు నా పక్కన ఉన్నాడు, ఈ తుఫాన్ అన్నాడు. అంటే ఎంత గొప్ప పేరండి, పవన్ కాదు తుఫాన్, తుఫాన్ అన్నాడు. కాబట్టి పదవులకి వన్ని తెచ్చే వ్యక్తి. అట్లనే జనసేన కేడర్ కూడా ఆయన మాట ప్రకారం ఉంటున్నారు. ఎవరైతే పార్టీ కనిపెట్టుకున్నారో, తమ్మిరెడ్డి శివశంకర్ లాంటి వాళ్ళ జన ప్రధాన కార్యదర్శి, 6 సంవత్సరాలు సర్వీస్ ఉంటే కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ ఆఫీసరు,
ఆయన కోసం వచ్చాడు, ఈ రోజున నిలబడ్డాడు. అటువంటి వ్యక్తులు కావచ్చు, బొలిశెట్టి సత్య లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది పార్టీలో పనిచేసిన వీరమాయిలు ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరికీ సముచిత స్థానం రాబోయే కాలం రాబోతుంది. ఎవరైతే పార్టీని కనిపెట్టుకుని ఉన్నారో, ఎక్కడ నిరసించకుండా పార్టీని కనిపెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారిని మాట ప్రకారం ఉన్నారో, వాళ్ళందరికీ సముచిత స్థానం ఇంకా రాబోయే కాలంలో రాబోతుంది. రేపు 19 తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ఇక పాలన ఎలా ఉంటుందో మనం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఎంత నిజాయితీతో ఉన్నా కూడా ఇంకో పక్క ఆయన క్యాడర్ కూడా ఆయన అనుసరిస్తూ ఉన్నారు, ఆయన వెంటే నడుస్తూ ఉన్నారు. కాకపోతే రాబోయే కాలంలో ఆయన చేయాల్సినటువంటి సినిమాలు ఉన్నాయి, ఒక పక్క రాజకీయం, మరో పక్క సినిమాలు. ఖచ్చితంగా ఆయన ఒప్పుకున్నటువంటి సినిమాలకు కావచ్చు, వాటికి కాల్ షీట్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారో, ఆయన వెనుకున్నటువంటి క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేని సమయాల్లో కావచ్చు, ఎంత వరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతారంటారు? డెఫినెట్గా తీసుకెళ్తారండి. ఆయన ముందుందండి అర్హర విరమల్లు, ఆల్రెడీ 60% అయిపోయింది, 40% రిమైనింగ్ మిగిలి ఉంది. క్రిష్ దర్శకుడు, అది చారిత్రాత్మక నేపథ్యం. ఓజీ దాదాపు 70% అయిపోయింది, 30% ఉంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అది కూడా 50% అయిపోయింది అన్నారు. దాంట్లో గాజు పగిలే కొద్ది పొదినెక్కింది అన్నట్టు డైలాగ్ పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది. అది కూడా ఈ 3 సినిమాలే కదా. ఈ 3 సినిమాలు డెఫినెట్గా ఇప్పుడు 1 మంత్ పాటు ఈ రేపు ప్రమాణ స్వీకారం చేయటం, అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత ఈ 1 మంత్ తర్వాత 2-3 నెలలు 3 సినిమాలకి ఆయన టైం ఇచ్చేస్తే సరిపోద్ది. ఇక మీద సినిమాలు తీసుకోకపోవచ్చు, ఎందుకంటే నటుడిగా ఎన్టీ రామారావు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా సినిమాలు చేశాడు, ఎంజీఆర్ గారు చేశారు, సినిమాలు చేయకూడదని ఏమి లేదు. కాబట్టి ఇక్కడ ఎవరు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరికే అకౌంటబిలిటీ, వీళ్ళిద్దరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి మ్యాండేటరీ ప్రజలు ఇచ్చారు కాబట్టి సంక్షేమం అభివృద్ధి చేసుకుంటేనే ప్రజలు మనల్ని పొంది, ఎందుకంటే ఇప్పుడు కోట్లాది మంది అభిమానులు సినిమాల ద్వారా అయ్యాడు కాబట్టి, ఆ 3 సినిమాలు నిర్మాతలు కూడా దీని మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి, దాని మీద 24 క్రాఫ్ట్స్, కొన్ని 100 మంది బతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించినట్టే కదా. డెఫినెట్గా ఆ 3 సినిమాలు కూడా త్వరితగతిన పూర్తి చేసేసి నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ 3 సినిమాలు కూడా వచ్చేస్తాయి, ఒకదాని మొట్ట ఒకటి వచ్చేస్తాయి. కాబట్టి ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. సినిమాల్లోనూ రియల్ హీరో అయ్యాడు, రాజకీయాల్లోనూ కాడు, రాజకీయాల్లో కూడా రియల్ హీరో కూడా మనం నిజంగానే. ఆయన చాలా సందర్భాల్లో కూడా నాకు ఓటమే ఎక్కువ తెలుసు, విజయం చాలా తక్కువ తెలుసు అని చెప్తారు. తొలి ప్రేమ ఒక్కటే నేను సక్సెస్ ఎంజాయ్ చేసిన తర్వాత నాకు ఏమైందో కూడా ఇప్పుడు చూసానన్నాడు. నిజమే, ఆయన ఎక్కడ తగ్గాలో తెలుసు, తన ఏంటో తన తెలుసు. ఎన్నో యొక్క మంది విమర్శలు చాలా రకాలుగా మానసికంగా ఆయన చేసిన ఎక్కడ తొనకల బెనకల. నేటి రాజకీయాల్లో ఒక రోల్ మోడల్ అయ్యారు. మరో చాలా సందర్భాల్లో చెప్పినట్టు ఆయన ఒక కేస్ స్టడీ, అంటే అధికారం ఎందుకు కోల్పోయింది 150 స్థానాల్లో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కేస్ స్టడీ విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగటం అనేది ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో సక్సెస్ఫుల్ పర్సన్గా ఎమర్జ్ అయిన తీరు నేటి తరం యూత్కి, పిల్లలకు కూడా ఒక పాఠ్యాంశంగా ఫ్యూచర్లో వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. చూడాలి మనం, ఆ శాఖలు ఆ పదవులు ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే ప్రజలు చాలా నమ్మకంతో వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది. ఆ నమ్మకాన్ని కేవలం నాయకుడు ఒక్కడే కాకుండా మిగతా పార్టీలో ఉన్న మిగతా క్యాడర్ అంతా కూడా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.